నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రికల్ అండ్ ప్రెస్ అందరికీ నమస్కారం అండి. నేను మీ తాగుబోతు రమేష్. అంటే ఈ ప్రెస్ మీటింగ్ రావడానికి ఒక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దీని డైరెక్టర్ రాఘవ. ఒక 10 సంవత్సరాల కిందట నాకో లవర్ ఉంది అనే సినిమా, కృష్ణుడు హీరోగా ఆ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ రాశాడు. దానికి కథ మాటలు అందించిన రాఘవ ఆఫ్టర్ లాంగ్ టైం ఫోన్ చేసి, నిన్న తమ్ముడు మనం సినిమా చేస్తున్నాం అంటే బలెవరన్నా చెప్పండి ఎక్కడా అన్న, ఫలానా రామనాయుడు అంటే వస్తావా తమ్ముడు ఓపెనింగ్ అన్నాడు. ఎందుకంటే ఇది డౌట్ పాపం, నేను వస్తానో రానో అని. అన్న 10 సంవత్సరాలు దోస్తాను మనది, నువ్వు ఎక్కడికి రమ్మంటో చెప్ప వచ్చేస్తా అని పొద్దున వచ్చి ఇప్పటివరకు వెయిట్ చేసి ఈ ప్రెస్ మీట్ అటెండ్ అయినంటే ఆయనకు నాకున్న గుడ్ రిలేషన్ కొరకే. ఈ సినిమా చేస్తుంది కూడా ఓన్లీ ఫ్రెండ్షిప్ మీద. ఈ ప్రెస్ మీటింగ్కి వచ్చిన ఈ సినిమా బాగా ఆడాలన్నా నాకు ఆయనకున్న ఈ 10 సంవత్సరాల దోస్తాను, అతను చాలా మంచోడు. ఇవన్నీ సినిమా బిఫోర్ ఎందుకు చెప్తున్నంటే ఒక మంచోడికి దర్శకత్వ అవకాశం వస్తే అది మంచి ప్రాజెక్ట్, అవి అది ఆడితే అందరికి మనస్ఫూర్తిగా బాగుంటుందని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా చెప్తున్నా. మా ప్రొడ్యూసర్ గారు NRRI రెడ్డి గారు, మా హీరో కొత్తగా ఇంట్రొడ్యూస్ అవుతున్నాం నవీన్ గారు, ఇంకా హీరోయిన్లు అంటే ఈ సినిమా తర్వాత పేరు వస్తుంది, వాళ్ళ పేరు చెప్పక్కర్లేదు, నేను ఈ సినిమా తర్వాత ఆటోమేటిక్గా పేరు వస్తుంది. ఈ సినిమా మనస్ఫూర్తిగా బాగా తీసి మా రాఘవ మంచిగా ఆడి షార్ట్ టెంపర్, ఆడియన్స్ కూడా షార్ట్ టెంపర్ ఉంటుంది ఈ సినిమా చూస్తే, అంటే అంతే ఎగ్జైట్మెంట్. ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ యాక్షన్ ఫిలిం, ఇందులో నాకు మంచి అవకాశం ఇచ్చిన రాఘవ, నీ నిజంగానా నీ మనసుకు నీ ఈ 10 సంవత్సరాల నీ మంచిదానానికే ఈ సినిమా మళ్ళీ నీకు అవకాశం వచ్చింది, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చావని మనస్ఫూర్తిగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో నేను చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఎందుకు మంచి క్యారెక్టర్ అంటున్నానంటే, రమేష్ గారు చెప్పినట్టు నాకు లవర్ ఉన్న సినిమాలో నేను కృష్ణుడు గారికి మర్దలుగా చేశాను. సో చాలా మంచి క్యారెక్టర్ ఆ సినిమాలో కూడా. సేమ్ నన్ను కూడా అలా గుర్తుపెట్టుకొని మా రాఘవ గారు నన్ను పిలిపించారు. ఎందుకంటే తను కామెడీ క్యారెక్టర్స్, అంటే కామెడీ రోల్స్ క్రియేట్ చేయడం కానీ డైలాగ్స్ కానీ చాలా మంచిగా రాస్తారు. ఎందుకంటే మీరు నన్ను ఇంతకుముందు నన్ను చూశారు మీరు ఈవి గారు సినిమాలో ఎట్లా నా కామెడీ డిఫరెంట్గా రాస్తారు ఈవి గారు. సో సేమ్ అలాగే రాఘవ గారు కూడా అలా రాస్తున్నారు నా గురించి. సో థ్యాంక్ యూ అండి రాఘవ గారు. సో చాలా మంచి క్యారెక్టరు, నాకు మంచి షార్ట్ టెంపర్ ఉన్న క్యారెక్టర్ దీంట్లో. సో యాక్షన్ ఉంది నాకు, నాకు ఒక సపరేట్ లవ్ ట్రాక్ కూడా రాశారు. సో చాలా చాలా బాగుంది, నాకు నచ్చి నేను కూడా అందుకే చెప్పాను రఘు గారు తప్పకుండా వస్తానండి. సో థ్యాంక్ యూ అండి, మళ్ళీ మా లాంటి వాళ్ళని మీరు గుర్తుపెట్టుకుని మళ్ళీ మమ్మల్ని పిలిచినందుకు. మిత్రులకి, మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే. షార్ట్ టెంపర్ ఎవరికి నచ్చింది, ఎవరు చూడొద్దు అనుకునేది, కానీ అది ఎలా తీసాడన్నది నేను చూపెట్టాలనుకునే విషయమే రాఘవన్న. రాఘవన్న 10 సంవత్సరాల నుంచి రిలేషన్ తాగుబోతు రమేష్ అన్న చెప్పిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము కమెడియన్లకు ఉన్న మా అందరికీ ఫోన్ చేసి, అన్న మీ అందరికీ ఒక మంచి మంచి క్యారెక్టర్ ఉందని చెప్పడం జరిగింది. కామెడీ సినిమాలు ఆడితే 4 ఫ్యామిలీలు అందరూ వెళ్ళి బాగా నవ్విస్తారు అనేది, నవ్వుతారు అనేది మనందరికీ తెలుసు. ఇది యాక్షన్తో కూడుకున్న కామెడీ సినిమాని మన రాఘవన్న చెప్పడం జరిగింది. ఇందులో ఇంట్రడ్యూస్ అవుతున్న హీరో హీరోయిన్లు అందరూ కూడా కొత్త వాళ్ళు. మా అందరితోటి పాటుగా వాళ్ళందరితో పాటుగా మమ్మల్ని జత చేసి ఒక మంచి సినిమా మీ అందరికి అందించాలనుకున్నారు. అందరికీ కోఆపరేషన్ ఇస్తూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీరు వచ్చిన ఎప్పటికీ మీ గుండెలు. నమస్కారాలు. ఇంతకుముందు కూడా నేను 2 సినిమాలు చేశాను, నాకు చాలా సపోర్ట్ చేశారు మీరు, చాలా సపోర్ట్ చేసి నా సినిమాలని ఎక్కడికో తీసుకెళ్లారు. అసలు నేను ఇంతకుముందు నార్మల్గా చిన్న సినిమాలు చేశా, కానీ ఇది ఒక బిగ్ ప్రాజెక్ట్తో వస్తున్నాను నేను, చాలా పెద్ద ప్రాజెక్టు. ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు చేసిన దానికి దేనికి కంపేర్ అవ్వదు. అసలు అదేనా, అదే ప్రవీణ క్రియేషన్సా అని ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. అంత బ్రహ్మాండమైన సినిమా ఇది,
ఈ సినిమా మామూలుగా ఉండదు, యాక్షన్ సన్నివేశాలు మొత్తం బ్యాంకాక్లో ప్లస్ మా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఇవన్నీ ఉంటుంది. మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్, ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఇది. దీంట్లో మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, అది డైరెక్టర్ గారు నిర్ణయించిన థాట్తో వెళ్తున్నాం. కాకుండా ఇందులో మా అబ్బాయే హీరో, ఇంత ముందు కూడా చేశాడు, ఇప్పుడు ఇది రెండో సినిమా ఆయనకి. కాకుండా చాలా బాగా ఈ డిజైన్ చేసి ఈ సినిమాని రావు గారు మొత్తం అసలు స్టోరీని ఒక డిఫరెంట్ స్టోరీ ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాలే, అంత బ్రహ్మాండమైన డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. అందరూ ప్రతి ఒక్కరూ అంటే చూసి కంపల్సరిగా రిసీవ్ చేసుకుంటారని నేను చాలా నమ్ముతున్నా ఈ విషయం. కానీ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు స్పీక్ ఇన్ తెలుగు. నాకు ఈ రాఘవ సార్ మన ఒక 5 ఇయర్స్ నుంచి పరిచయం ఉన్నారు. ఐ మెట్ ఇన్ ఏ షూటింగ్ విత్ హిమ్. అప్పుడు చూసి నాకు మైండ్లో పెట్టుకున్నారు సార్, ఈ క్యారెక్టర్కి ఫారూక్ సెట్ అవుతారని నాకు ఫోన్ చేసి పిలిచినారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రాఘవ సార్, ఆయన మన ప్రొడ్యూసర్ సార్. యాక్చువల్లీ ఐ లైక్ స్టంట్స్ మోర్, సో రాఘవ సార్ అన్నారు నాకు ఈ స్టోరీ చాలా బాగుంది, మీరు ఒకసారి వినంటే నేను స్టోరీ విని 100% నేను చేస్తాను సార్, తప్పకుండా చేస్తాను ఈ మూవీ అని రాఘవ సార్కి చెప్పినాను. మన ప్రొడ్యూసర్కి, మన హీరో హీరోయిన్స్ని, మన డైరెక్టర్ సార్కి నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. డెఫినెట్లీ ఈ మూవీ 100% సక్సెస్ అవుగా ఇన్షాల్లా మేము దువా కడతాం. అస్సలాము అలైకుం. ఆల్సో तो ये जो मूवी है शॉर्ट टेम्पर्ड, इसका नाम ही कुछ डिफरेंस है, लाइक वेरी इंटरेस्टिंग शॉर्ट टेम्पर्ड. और इट्स यू कैन सी टू हीरोइन, सो इट्स मीन अ ट्रायंगुलर लव स्टोरी काइंड ऑफ थिंग. सो लाइक ये आप सब लोगों के लिए डाउट है कि एक्चुअली हीरो किसको प्यार करता है. तो और फिर ऑफकोर्स इसमें सस्पेंस, थ्रिलर, कॉमेडी जो सब मिक्सअप होता है वो सब है. और अभी तो मैं कुछ बोल नहीं सकती, लेकिन हाँ आई फील ब्लेस्ड कि मुझे इस टीम में काम मिला और आई एम वर्किंग विद देम. Everyone is very supportive, like a family member. So I hope the output will come great. So we'll talk more in second press meet. Thank you. మీ పాత్రిక మిత్రులకు మీ విలువైన సమయాన్ని మా చిత్ర బృందం కోసం కేటాయిస్తున్న ప్రతి ఒక్కరికి, పాత్రిక మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. డైరెక్టర్ సార్ రాఘవ సార్ మంచి డిజైన్ చేసిన స్టోరీ, సూపర్ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం ఫుల్ ఆఫ్ యాక్షన్, దాంతో ఈ స్టోరీని కమిట్ అయ్యి పూర్తిగా ఒక విజువలైజేషన్స్ని సార్ చెప్తుంటే ముందే సినిమా చూసినట్టు అనిపించింది. మంచి డైరెక్టర్ సార్ మంచిగా అసలు అవుట్పుట్స్ని కూడా ఎలా తీసుకురావాలన్నది బ్రెయిన్లో పెట్టి ముందే ఊహించుకొని రాసే సార్, చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్. సహదర్శకులకి, కో ప్రొడ్యూసర్స్కి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకా సినిమా అయిపోయిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చి నెక్స్ట్ ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్లో మళ్ళీ మాట్లాడుతాను. థ్యాంక్ యూ. ఐమ్ శాలిని చౌహాన్, ఐమ్ ఫ్రమ్ కాన్పూర్. ఆర్ మే అభి ఇన్కి సాత్ షార్ట్ టెంపర్ మూవీ కర్ రహీ హూం. యే మేరీ ఫస్ట్ తెలుగు మూవీ హే ప్రవీణా క్రియేషన్స్ కే సాత్. ये बहुत अच्छा एक्सपीरियंस है क्योंकि डायरेक्टर मेरे बहुत सपोर्टिव हैं, राघव सर एंड रेड्डी सर प्रोड्यूसर, और हीरो एंड हीरोइन लाइक सब बहुत ही फैमिलियर हैं, तो बहुत अच्छा है. एंड आई एम प्लेइंग द कैरेक्टर, वो मैं अभी रिवील नहीं कर सकती हूँ, बट बहुत इंटरेस्टिंग कैरेक्टर है क्योंकि इसमें मेरा सबसे ज़्यादा चैलेंजिंग है और काफ़ी अच्छा कैरेक्टर प्ले कर रही हूँ. और इसमें यू नो कि ट्रायंगल लव स्टोरी है, तो ये सबसे बड़ा सस्पेंस है कि हीरो किससे प्यार करता है, बट मैं हीरो से बहुत प्यार करती हूँ इन दिस फिल्म सर. थैंक यू. सिनेमा प्रेजेंट చేస్తున్నా, ఈ సినిమా ప్రతి ఒక్కల హృదయాల్లో వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు అయినటువంటి రెడ్డి గారు నన్ను ఎంతో ప్రేమతో, నేను ఆంధ్ర నుంచి ఉదయాన్నే వచ్చాను, ఈ సినిమా ప్రజల్లో బాగా నాటుకుపోవాలనే ఉద్దేశంతో రాఘవ గారు తీస్తారని ఆశిస్తూ ఈ సినిమా ప్రతి ఒక్క మీడియా మిత్రులు ఇంకా అడ్వర్టైజ్మెంట్లో కానీ అన్నింటిలో కానీ ముందుండి ఈ సినిమాని విజయదుందుభి మోగించాల్సిందిగా కోరుచు సెలవు తీసుకుంటాను. మంచి కమర్షియల్ హిట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాము, సక్సెస్ సాధించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, మీడియా వారికి నమస్కారం. నా పేరు రాఘవ అండి. నేను సినిమా ఇండస్ట్రీలో 15 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఒక రైటర్గా, అసిస్టెంట్ రైటర్గా, కో డైరెక్టర్గా చాలా సినిమాలకు వర్క్ చేశాను. నా పెన్ను నేను చాలా ఆకలి మీద ఉన్నామండి. నాకు సినిమా ఆల్రెడీ నేను డైరెక్షన్ చేస్తున్నాను, ఒక సినిమా అది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, ఇది సెకండ్ ప్రొడక్షన్. అయితే ఇదే నా ఫస్ట్ మూవీ అని చెప్తాను, ఎందుకంటే అన్ని కమర్షియల్ అంశాలతోటి ఈ స్క్రిప్ట్ రాశాను. ఈ స్క్రిప్ట్కి తగ్గట్టు ఎవరు
అనేది అంటే నవీన్ని చూస్ చేసుకొని నవీన్ని అలా మ్యానుఫ్యాక్చర్ చేశాను అనమాట. ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ కుర్రోడిని మ్యానుఫ్యాక్చర్ చేసేసి ఇతను ఇలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని ఈ స్క్రిప్ట్ తయారు చేశాను. ఈ స్క్రిప్ట్కి నా తోటి రైటర్స్ కూడా బాగా సహకరించి స్క్రిప్ట్ బాగా రావడానికి తోడ్పడ్డారు. సో ప్రొడ్యూసర్ ఎన్ఆర్ రెడ్డి గారు చాలా ఉత్సాహంతో ఈ స్క్రిప్ట్ విన్నంటే ఎంతైనా ఖర్చు పెట్టి ఈ సినిమాని మనం ఫినిష్ చేద్దాము, బ్యాంకాక్ బ్యాక్ డ్రాప్ తీసుకెళ్దాము, బ్యాంకాక్లో చేద్దామని ఆయన ముందుగా నాకు మంచి హోప్ ఇచ్చారు. ప్రొడ్యూసర్ గారు మంచి హోప్ ఇచ్చారు. కథ చెప్పగానే ఫస్ట్ ప్రొడ్యూసర్ ఇక్కడ చేద్దాము అక్కడ చేద్దామని చెప్తారు, కానీ ప్రొడ్యూసర్ గారు ఏంటంటే కథ బాగుంది, నువ్వు చెప్పిన బ్యాంకాక్ బ్యాక్ డ్రాప్ బాగుంది, సో బ్యాంకాక్లోనే మనం ఒక 15 డేస్ షూట్ చేద్దామని బ్యాంకాక్ బ్యాక్ డ్రాప్లో ఆయన ముందు నన్ను ఒప్పించారు. ఫస్ట్ డైరెక్టర్ని ఒక ప్రొడ్యూసర్ ఒప్పించారు, డైరెక్టర్ ఒప్పించడం కాదు ఒక ప్రొడ్యూసర్ ఒప్పించాడు. అందుకని ప్రొడ్యూసర్ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ విషయంలో. సో నవీన్ ఈ స్క్రిప్ట్ చెప్పిన నుంచి నేను ఒక 6 మంత్స్ బ్యాక్ నవీన్కి స్క్రిప్ట్ చెప్పాను. చెప్పిన దగ్గర నుంచి ఈ స్క్రిప్ట్ తగ్గట్టు ఆ క్యారెక్టర్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, రోజుకి 8 గంటలు అతను కష్టపడుతున్నాడు జిమ్లో, 8 గంటలు కష్టపడి తన బాడీని మేకవర్ చేస్తున్నాడు, తన తగ్గట్టు యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుంటున్నాడు. సో ఖచ్చితంగా నవీన్ ఈ షార్ట్ టెంపర్ ద్వారా ఒక మంచి హీరోగా మీ ముందుకు వస్తాడని నేను ధైర్యంగా చెప్తున్నాను. ఈ షార్ట్ టెంపర్ ఖచ్చితంగా హిట్ కొడుతుంది. అయితే ఈ షార్ట్ టెంపర్ మూవీ ముహూర్తానికి విచ్చేసి మాకు క్లాప్ ఇచ్చిన మా బెక్క వేణుగోపాల్ గారికి, కెమెరా స్విచ్ ఆన్ చేసిన శివాజీ రాజా గారికి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో నా తోటి టెక్నీషియన్స్ మ్యూజిక్ డైరెక్టర్ డేవిడ్ గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు, మీరు వింటారు పాటలు వింటే అదృష్ అంతే. నేను విన్నాను, మా టీం అన్నా విన్నాము, చాలా హ్యాపీగా ఉన్నాము. ఆ పాటలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. తర్వాత నా కెమెరామెన్ జగన్ ఆండ్రూ గారి దగ్గర చేశారు, ఆయన కూడా మంచి కెమెరామెన్, ఆయనతో నేను కొన్ని వర్క్ చేశాను. సో అతన్ని ఇంట్రడ్యూస్ చేద్దామని జగన్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. తర్వాత ఇద్దరు హీరోయిన్స్, నేను హీరోయిన్స్ని సెలెక్ట్ చేసినప్పుడు శాలిని అండ్ సుభాగ్య పంత్ని మామూలుగా చూడకుండా ఆఫీస్కి పిలిచి ఆడిషన్ చేస్తే వాళ్ళు చెప్పిన దానికంటే చాలా బాగా ఇంకా నాకు ఎక్కువ అవుట్పుట్ ఇచ్చారు. ఆడిషన్లోనే మంచి అవుట్పుట్ ఇచ్చారు, మంచి అవుట్పుట్ ఇచ్చి నా క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు సూటబుల్ అయ్యారు. వెంటనే చూసిన వెంటనే నేను వాళ్ళిద్దరిని ఫిక్స్ చేశాను. అయితే నేను ఎప్పుడైనా నేను ఏంటంటే ఎంఎస్ నాయుడు గారి దగ్గర చేశానండి, యాజ్ రైటర్గా ఎంఎస్ నాయుడు దగ్గర చేశాను, జేడి చక్రవర్తి గారి దగ్గర చేశాను, అమ్మ రాజశేఖర్ గారి దగ్గర చేశాను, వీళ్ళందరి దగ్గర చేశాను. కాబట్టి నాకు కొంచెం కామెడీ థింజ్ బాగా ఇష్టం, కామెడీ టచ్ చేయాలని ఇష్టం. అందుకోసం నాకు తోటి ఆర్టిస్టులు, నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండే ఆర్టిస్టులు కామెడీ ఆర్టిస్టులు తాగుబోతు రమేష్, నల్లవేణు, గీతా సింగ్, రచ్చరవి, ఆలీ గారు. ఇంకో విషయం, ఆలీ గారు ఇందులో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఇంకో అసలు విషయం చెప్పలేదు మీకు, ఆదిత్యవం గారు దీంట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆదిత్యవం గారు, ఆలీ గారు, రచ్చరవి, తాగుబోతు రమేష్, గీతా సింగ్, నల్లవేణు, ఇంకా చాలామంది ప్యాడింగ్ ఉన్నారు సార్. ఖచ్చితంగా మీకు ఈ సినిమా నచ్చుతుంది, ఈ షార్ట్ టెంపరు మీకు కిక్కిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సెకండ్ మూవీ అండి, ఫస్ట్ ఉన్మాద అనే సినిమా చేశాము, తర్వాత ఇది సెకండ్ మూవీ షార్ట్ టెంపర్ అని. నవీన్ గారు మెయిన్ లీడ్ చేస్తున్నారు, అలాగే రాఘో గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే ప్రొడ్యూసర్ మన రామ్రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. ఆల్రెడీ ట్యూన్స్ కూడా రెడీ అయ్యాయి. నాతో పాటు వర్క్ చేసిన రైటర్స్కి, అలాగే నాతో పాటు వర్క్ చేయబోతున్న సింగర్స్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.